ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో. పోతే పాటలు విందావు, నేను రేడియో పెడితే కట్టేస్తావే. ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. అమ్మా నాన్న ఉన్నారు కదే. ఏ అమ్మా నాన్న రేడియో పెట్టుకోవద్దన్నారా? నేను పెడతాను. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం. అదేమిటి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు? అయితే మారుస్తాం. గొంతుల గురగుర గొంతుల గురగుర ఏమి వాడను. సులోచన సొంటి, సులోచన సొంటినే వాడండి. సులోచన సులోచన సులు సులు సులు. ఇప్పుడు మా నిలయంలో సమయం మాచ అయిపోయింది. సుమారు 9:15:70 ఉంటుందని మేము భావిస్తున్నాం. ఉమా టైం ఎందేగా అయింది? 9 బావంటాడేమిటి? క్షమించాలి, మా రేడియో కేంద్రంలో ఉన్న వాచి ఆగిపోయిందమ్మా. ఓ మందమతి సుబ్బయ్య రేడియో నాటకం 3వ భాగం వింటారు. జరిగిన కథ, మందమతి సుబ్బయ్యకి ఒక కళ్ళెం 4 గుర్రాలు ఉన్నాయి. క్షమించాలి, సుబ్బయ్యకి 4 పిల్లలు, 1 పిల్ల మాత్రమే. మళ్ళీ క్షమించాలి, పెళ్ళ ఒకతే, పిల్లలు 4. లక్ష్మి అబద్ధం చెప్పకు, నువ్వేనా కథ రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపింది? చాలు ఎగురుకోండి, ముందు 2 భాగాలు వెళ్ళలేదని నేను బాధపడుతున్నాను. సుబ్బయ్య తన 4 పిల్లలకి వేళకింత తిండి పడేస్తాడే తప్ప వాళ్ళకి వయసు దాటకుండా పెళ్లి చేయాలన్న ధ్యాసే లేదు. ఆయన పెద్ద కుమార్తె తనకు పెళ్లి చేయమని ఎన్నిసార్లు చూచాయిగా చెప్పుకున్నా ఆయనకి అర్థమే కాలేదు. ఎందుకంటే ఆ సుబ్బయ్యది మట్టిపుర్ర మందమ. నన్ను తిడుతుంటే అంత సంతోషమా నీకు? లక్ష్మి ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపిందేమో. పాపం అది చిన్నపిల్లండి, నువ్వు రేడియో పెట్టమ్మా. ఆన్ చేశారా? ఈ భాగంలో సుబ్బయ్య పెద్ద కుమార్తె సులోచన ఆమె ప్రియుడు ఏకాంతంలో కలుసుకుంటారు. సులు, నేను నీ అందాన్ని వర్ణించాలో లేక నిన్ను 11 మాసాలు మోసి కనిపించిన మీ అమ్మగారి సౌందర్యాన్ని వర్ణించాలో? ముందు ఆ రేడియో ఆపు చేయమని లక్ష్మి. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం దృష్టి మీ వైపు తిరిగింది. ఒక ముఖ్య ప్రకటన, ఈ నాటకంలో వచ్చే పాత్రలు సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు. నేను నమ్మను, ఈ రేడియోని ముక్కలు చేసి పారేస్తాను. అయ్యో ఏమండి ఏమండి, మూలశంక మలబద్ధకమా? అయితే సూర్యకాంతి నూనె ఉపయోగించండి, రోజుకి 3 బాటిల్స్. విన్నారుగా, ప్రకటనలు కూడా వస్తున్నాయి, అది రేడియో నాటకం వినండి. కావచ్చు, కానీ మలబద్ధకానికి సూర్యకాంతి నూనె అంటాడే, అదేమిటి? కథ ఎంతవరకు వచ్చింది? ఆ సుబ్బయ్యకి మెదడు మోకాల్లో ఉంది. ఈ నాటకం నాకొద్దు. వాన వాన వెళ్ళు వాయి పాయి 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 పాయి, కొండ కోన తుళ్ళి పోయి 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 పోయి, చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.